నేను పులివెందల నుంచి పోటీ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి, ఎంత హీనమైన పరిస్థితుల్లో మన ప్రజలు బాధపడుతున్నారో నేను చూసి ఆ బాధ, అంటే ఇవి చూసి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలు పడుతున్న బాధలు చూసి నా మనసు ఎంత బాధ కలిగితే నేను ఈ రోజున పులివెందులకు వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు ఇంత హీనమైన పాలన ప్రజల్లోకి తీసుకెళ్ళి చూపించాలని చెప్పి నేను పులివెందుల నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. మంగళగిరి నుంచి 2019లో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పోటీ చేశాను. అప్పుడు కూడా నేను జనసేన పార్టీకి టికెట్ వస్తుందని ఆశించాను, టికెట్ రాలేదు. ఈసారి నేను ఎదురు చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఎదురు చూస్తున్నాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించకపోయినా సరే నేను మాత్రం దీనివల్ల తగ్గేదే లేదు, ముందుకెళ్ళేదే, ప్రయత్నించేదే. మన ప్రయత్నం ఎప్పుడు వెనకంజి వేసేదే లేదు. మన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళి ఆయన అరాచకమైన పాలన ప్రజల్లో గుర్తించే విధానంగా నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. లేదు, నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఏం చేయలేదు. ఆ టైంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మన నారా లోకేష్ బాబు పోటీ చేసినప్పుడు ఎందుకు పోటీ చేశానంటే ఆయనకు మన ప్రజల కష్టాలు తెలీదు, ఎక్కడో అమెరికాలో పెరిగి అక్కడ బతికిన వ్యక్తికి ఇక్కడికి ఏం తెలుసు అని ఒక ఉద్దేశంతో నా గోల్డెన్ లెగ్ను పెట్టి ఏ ఆశయంతో ముందుకెళ్ళను అది సక్సెస్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా ముఖ్య ఆశయం. సో నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్ళు ఓడిపోతారు, ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళు ఓడిపోతున్నారు. కాబట్టి అదే ఇది తీసుకుని నా గోల్డెన్ లెగ్తో నేను పులివెందులు వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి. జనసేన పార్టీ నుంచి టికెట్ రాపినా సరే నేను మాత్రం వెనకంజా వేసేది లేదండి. నేను తీసుకున్న నిర్ణయానికి ముందుకు తీసుకెళ్తాను, పులివెందుల నుంచి పోటీ చేస్తాను.